సో పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సమావేశం ముగిసింది. 2 గంటలకు పైగా పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చర్చలు జరిపారు. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై వీరిరువురు చర్చించారు. చర్చలు చాలా సంతృప్తికరంగా సాగాయని, చర్చల అనంతరం నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని, సంస్థాగతంగా రెండు పార్టీలు బలోపేతంపై చర్చించామని, గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన, ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో, దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తాం. థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు.